subscribe to Color Frames. Hello viewers, welcome to Color Frames. Latest updates kosam Color Frames channel ni subscribe cheyandi. Notification kosam pakkane unna bell icon ni click cheyandi. Team India lo unna yuva aatagallalo Shreyas Iyer okadu. Number 1, number 4 lo sarena aatagadi kosam vetukutunna Team India ku tana nelakadaina aata teeruto aa samasyanu teerustunnatle kanipistunnadu. IPL lo kuda Delhi Capitals jattu captain ga samarthavantanga nadipistunnadu. Aithe cricket nerchukune rojullo kontha kaalam tarvata క్రికెట్ మీద ధ్యాస పక్కకు మళ్ళింది అని అయ్యర్ తండ్రి ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. తాజాగా శ్రేయస్ తండ్రి సంతోష్ అయ్యర్ క్రిక్ బజ్ షో స్పైసీ పిచ్లో మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించారు. శ్రేయస్ అయ్యర్ 4 ఏళ్ల వయసులోనే బంతిని చక్కగా బాదేవాడు. అది చూసినా నాకు అతడి బ్యాటింగ్ ప్రతిభ అర్థమైంది. మంచి బ్యాట్స్మెన్గా తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నాం, శిక్షణ ఇప్పించా. అయితే అండర్ 16 క్రికెట్ ఆడే రోజుల్లో శ్రేయస్ బ్యాటింగ్ గతి తప్పింది. దీన్ని ఓ కోచ్ గమనించి నాకు చెప్పాడని సంతోష్ అయ్యర్ తెలిపారు. శ్రేయస్ కోచ్ ఓ రోజు నాతో ఏకాంతంగా మాట్లాడాడు, మీ అబ్బాయికి ప్రతిభ ఉంది కానీ ఏకాగ్రత లేకుండా పోతోంది, ఆటపై ఏమాత్రం దృష్టి సారి లేకపోతున్నాడన్నాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. ప్రేమలో పడటంతో పాటు చెడు సహవాసాలు తమ కుమారుడి దృష్టిని మరల్చాయేమోనని అనుమానించా. ఇక ఆలస్యం చేయకుండా సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్లా. ఆందోళన అనవసరమని, అందరికీ ఇలాంటి పరిస్థితి వస్తుందని ఆయన మాకు భరోసా ఇచ్చాడు. తర్వాత ఫామ్ను అందుకోవడంతో శ్రేయస్ వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదని సంతోష్ అయ్యర్ చెప్పుకొచ్చారు. గత 3 ఏళ్లుగా టీమిండియాను ప్రధానంగా వేధిస్తున్న సమస్య మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్. మ్యాచ్ విన్నర్లుగా భావించే కీలక స్థానాల్లో సరైన బ్యాట్స్మెన్ లేక తీవ్ర ఇబ్బంది పడుతోంది భారత జట్టు. కొన్ని సందర్భాల్లో టాప్ ఆర్డర్ విఫలమైతే ఇక జట్టును ఆదుకునే ఆటగాడే కరువయ్యాడు. అంబటి రాయుడు, అజింక్య రహానే, కేదార్ జాదవ్, దినేష్ కార్తిక్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, మనీష్ పాండే, రిషబ్ పంత్, ఇలా ఎంతమందికి అవకాశం ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆ స్థానంలో మెరుస్తున్నాడు శ్రేయస్ అయ్యర్. 18 వన్డేల్లో 748 పరుగులు చేశాడు. ఇందులో 1 సెంచరీ, 8 అర్ధ సెంచరీలు ఉన్నాయి. శ్రేయస్ టీమిండియా తరపునే కాకుండా ఐపీఎల్లోనూ తనదైన ముద్ర వేశాడు. 2015లో ఢిల్లీ జట్టు తొలిసారి అతడిని 2.6 కోట్లకు దక్కించుకుంది. అందుకు తగ్గట్టే శ్రేయస్ ఆ సీజన్లో 439 పరుగులతో మంచి ప్రదర్శన చేశాడు. తర్వాత 2018లో గౌతమ్ గంభీర్ తప్పుకున్నాక ఢిల్లీ జట్టు సారథిగా బాధ్యతలు అందుకున్నాడు. ఆ సీజన్లో 14 మ్యాచ్ల్లోనే 411 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇక 2019లో బ్యాటింగ్లో రాణించడమే కాకుండా కెప్టెన్గాను ప్రశంసలు అందుకున్నాడు. 7 ఏళ్ల తర్వాత ఢిల్లీని ప్లేఆఫ్స్కు తీసుకెళ్లి జట్టులో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చాడు. ఇలా బ్యాట్స్మెన్గానే కాకుండా కెప్టెన్గాను అదరగొడుతున్నాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్కి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Color Frames. Please subscribe to Color Frames. Subscribe to Color Frames. Color Frames ki subscribe cheyandi. Please subscribe Color Frames. Please subscribe to Color Frames. Subscribe Color Frames. Please subscribe Color Frames. Color Frames ki subscribe cheyandi.